పదివేలు వస్తుంది కదా, 15,000 ఎన్ని చేయాల్సిన ఉంది, అట్లా ఎన్ని చేయాలి, ఎన్ని చేసావు, ఏంటి అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు, కొత్తగా వచ్చావా? మరి ఎందుకు అంతా డౌట్, ఎందుకు ఉంది? ఇంకా ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి 5,000 ఇవ్వమన్నా సార్, కొత్తగా రీసెంట్ వచ్చింది వెబ్సైట్లో సార్ చెప్పారు సార్, చేసి సార్. ఎవరైతే అంటే కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎటువంటి చేయకపోయినా పర్లేదు సార్, వాళ్ళు కొత్త కట్టు అంటే మొబిలైజేషన్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కట్టుకోవడం. ఎంత కేటగిరీలో ఉంది? ఇందాక 35,000 ఇప్పిస్తామన్నాం కదా, మాకు డబ్బు లేదు, 35,000 ఇప్పించండి. చాలా మంది మీ సంఘాలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెంటనే మీరు ఇప్పించచ్చు. అలాంటివి అంటే ఎవరన్నా పట్టుకునే ఇంట్రెస్ట్ ఉంటే ముందే వాళ్ళు ఎప్పటికీ చేయకపోయినా ఒక 5,000 ఇస్తే వాళ్ళు ఇంకా ముందుకు వస్తారు కట్టుకోవడానికి అని. ఎవరైతే ఇంకా ఎప్పటికీ చేస్తుంటారో సిమెంటు ఇంటికే ఇస్తుంటారు, లేకపోతే ఒక గ్రౌండింగ్ ఫుటింగ్ చేసుకుంటారు అని చెప్పి 10,000 ఇస్తున్నారు సార్. అలాగే వచ్చేసరికి మన దగ్గర వచ్చేసరికి రోడ్లు ఆల్రెడీ చేశారు సార్. మీకు ఎన్ని ఉన్నాయి? 120 అట్లా ఉన్నాయి. 120లో 50 అయిపోయింది సార్, బేస్మెంట్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. ఆల్రెడీ కొన్ని బేస్మెంట్ బిల్లు పెట్టున్నాం సార్, ఆల్రెడీ ఒక 2 పెట్టున్నాం సార్ ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు మళ్ళీ ఇంకా మనం ఎక్కువ చేసిన వాళ్ళు 10 సౌత్ ఇండియా ఇప్పుడు ఆర్ట్ వర్క్ చేసినా 15,000 వస్తుందండి. సైన్స్ సిమెంట్ ఏం అక్కర్లేదు, దాన్ని బట్టి మళ్ళీ ఖర్చు చేసుకోవచ్చు. మీ పిఎస్ అప్రూవల్ అన్ని ఎంతమంది ఇందులో అప్రూవల్ చేశారు? పిఎస్ అప్రూవల్ ఎంత? పిఎస్ పంచాయత్ సెక్రటరీ ఓటీఆర్ అప్రూవల్ ఎంత? బీఆర్ఓ ఎంత? 289. ఎందుకు 289? 500 మంది డేటా ఎంట్రీ చేశారు కదా, డేటా ఎంట్రీ అండి. ఇక్కడ ఎందుకు రాలేదు లాగిన్లో? అర్థం కావట్లేదా మీ అందరికి? నేను సార్ చెప్పిన డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది, అంత రావాలి, అందుబాటులో ఉండాలి, ఫోటో ఇవ్వాలి, సంతకం చేయాలి, తమి ఇవ్వాలి, అన్నీ వస్తాయి కదా. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ చేయడానికి ఏముంది సమస్య? ఆధార్ నెంబర్ తీసుకోలేదా? అతను ఉంటుంది ఏదో ఒక డాక్యుమెంట్లో. డేట్ ఆఫ్ బర్త్ ఫోన్లో తీసుకోలేదా? ఓకే, మీరు వస్తే చేస్తే మీరు మేము రిజిస్ట్రేషన్ మొదలు పెడతాం చెప్పవచ్చు కదా. ఈ పంచాయత్ సెక్రటరీ పని నేను చూస్తున్నాను, మేము సీరియస్నెస్ వల్ల ఉంది, ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్ వల్ల ఉంది ఇట్లా. అవుట్ ఆఫ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డన్? ముందు రిజిస్ట్రేషన్ డన్ అంటే ఏంటి? అప్రూవల్ ఎన్ని? ఆ అప్రూవల్ అన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ కావాలి. మందం పోతాం మీ అప్రూవల్ తర్వాత ఈయన పంచాయత్ సెక్రటరీ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ చేస్తే 100% వస్తుంది. మీ అప్రూవల్ అన్ని ఇచ్చారు, ఇచ్చారు 1600 ఇక్కడ మీరు ఎన్ని అప్రూవ్ చేశారు? ఎనీవే ఇక్కడ 13 చెప్పారు అయిపోవాలి. కనీసం 100% వస్తాయి కదా రిజిస్ట్రేషన్ నెంబర్. వాళ్ళు వస్తూ ఉంటే డాక్యుమెంట్ సైన్ చేస్తూ ఉంటే స్కాన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్లో 2 స్టెప్స్, 1 రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ చేసుకోవడం, సెకండ్ స్టేజ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత అప్పుడు స్కానింగ్ అయినట్టు ఒక వస్తుంది. ఇంకా థర్డ్ ఏం వస్తుంది? ఈ సైన్ సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్. ఎస్ఆర్ అప్రూవల్ తర్వాత కానీ సార్ అప్రూవల్ తర్వాత ఈ స్టేజ్లో రాష్ట్రీయ ఆ స్టేజ్లో ఉన్నాం, అది కూడా రివ్యూ మొదలైంది. ఆ లెవెల్లో సెక్రటరీలో వెళ్ళి కూర్చొని ఎన్ని ఉన్నాయి సెక్రటరీ మీకు?
మీరు మీ పని చేయించుకోండి, పంచాయత్ సెక్రటరీ పని పూర్తి చేసుకోండి, బీఆర్ఓ డాక్యుమెంట్ తయారు చేస్తారు చేసి స్కానింగ్ పూర్తి చేసుకోండి, డిఏ ప్రకారంతో మండల 100% చేసుకోండి. స్కానింగ్ అన్నింటిలో వెనక ఉన్న ఫ్యాన్స్ 11లో మాట్లాడుతూ మాట్లాడుతూ నేను ఏంటి ఎంపీ గారు వాళ్ళు మాట్లాడి చేయించుకోండి. వేరే జిల్లా వాళ్ళు బయటికి లేరా, అక్కడ ఎట్లా చేశారు? బీఆర్ఎస్ 11 ఈ స్టేట్లో అదే ఒక మండలం సెక్రటేరియట్ చేస్తే ఒక మండలం అయితే మొత్తం కలిపి జిల్లాకు వస్తుంది కదా. మీరు స్ట్రగ్లింగ్ టు హెడ్ ఆఫ్ అదర్స్ ఇన్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ నంబర్ కన్సల్ట్ తీసుకోండి. ఓకే తర్వాత వస్తే చేస్తా. రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ చేయడానికి ఫోన్లు కూడా తీసుకోవచ్చు కదా, ఆధార్ వాట్సాప్ కూడా చేయించవచ్చు కదా. రిజిస్ట్రేషన్ చేయడం డైరెక్ట్ అయితే పంచాయత్ సెక్రటరీ మాట్లాడుతున్నాను టీసీలో, ఇది లేదు అది లేదు చెప్తున్నారు. తప్పకుండా టికెట్ ఆధార్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంత డబ్బు ఖర్చు అవుతుందా?